ఎక్కడికెళ్ళింది ఇదే? ఓ అలివేలా, ఎక్కడికి వచ్చిందో ఏమో సమయానికి అవ్వబడదు కదా. ఓ అలివేలా, అలివేలో నానా, ఇతను సుందరం, మనకు బాగా కావలసిన మనిషి. మన శోభమ్మకి కాబోయే భర్త. నీకు అమ్మకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అమ్మే రానా. ఎక్కడికెళ్ళిందో ఏమో, దానికోసమే చూస్తున్నాను. అదే ఏమిటమ్మా, ఏముందమ్మా? ఎత్తుకుంటూ మెయిన్ రోడ్ లో వస్తువులు ఆగి పడిపోయారండి. అడ్రస్ చెప్తే తీసుకొచ్చామండి. అమ్మా అనువేలు, అమ్మా అనువేలు. గోపి, నీతో ఇంతకాలం ఈ రహస్యం చెప్పకుండా దాచాను బాబు. నీకన్న తల్లి నేను కాను. అమ్మా, నేను కన్న తల్లి రాజేశ్వరమ్మ. అమ్మా అవును బాబు, నువ్వు శోభ కవలలు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? గోపి, నన్ను చెప్పని, మీ అమ్మని నాన్నని ఆనందబాబు మిల్లులో సంపేస్తున్నాడు. వెళ్ళి వాళ్ళని రక్షించుకో, నాకేం ప్రమాదం లేదు బాబు. ముందే వాళ్ళని రక్షించుకో. అమ్మా, నేను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నువ్వే కంగారు పడకు. అమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా మెలకను. బాబాయ్య, నువ్వు వెళ్ళు, దీన్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అమ్మగారు నాయగారిని కాపాడు. వెళ్ళు. దుర్గాప్రసాదు, పుణ్యకాలం కాస్త అయిపోతోంది. అక్షరాలు మర్చిపోయిన వాళ్ళ సంతకం పెట్టకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. రివాల్వర్కి కోపం వచ్చేస్తుంది. గుండుని గుండెల్లోంచి దూసుకుపోతుంది. పెట్టేయండి యథా సంతకం, ఎన్నిసార్లు పెట్టలేదు. నేను చెప్తున్నా కదా, పెట్టేయండి. పాపం రాజేశ్వరమ్మ, నీ పసుపు కుంకాలు కాపాడాలని గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు. ఏం చేయను, మొండి సంతకం పెట్టమంటే పెట్టడం. మరి వన్ టూ త్రీ. కూర్చుంజైల్లో ఉన్నాడే వీడు. రాముడు, పాపం మీ అమ్మా నాన్నల్ని రక్షించుకోవడం కోసం వచ్చావా? చూడు, నాకు కావాల్సింది ఆస్తి కానీ వాళ్ళ ప్రాణాలు కాదు. మన ఇద్దరం దెబ్బలాడుకోవటం అంతకన్నా కాదు బాబా. నువ్వన్నా చెప్పు వాళ్ళకి ఈ కాగితాలు మీ సంతకం పెట్టమని. నా బాబుగా నేడు నచ్చిన ఇంటికి నిప్పంటించని ఇలాంటి వాడికి ఇవ్వాల్సింది ఆస్తి కాదురా? వాళ్ళు అడుగులకు పోయి. ఓహో, పెళ్ళైన తర్వాత చచ్చిపోయిన వాళ్ళనేమో తగలేస్తారు, పెళ్లి కాకుండా చచ్చిపోయిన వాళ్ళని గొయ్యి తీసి పాతేస్తారు. కాదు, కరెక్ట్ 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 కరెక్టే. నిన్ను గొయ్యి తీసే పాతేస్తాను. దుర్గాప్రసాదం, వీటి మీద సంతకం చెయ్యకపోయావో నీ కొడుకుని, అదే నీ కన్న కొడుకుని 96 అడుగుల గొయ్యి తీసి నీ కళ్ళ ముందే బతికుండగా పాతేస్తాను. బాబు, వాడేం చేయకు, నీ కావాల్సిన సంతకంగా కట్లు పెడతా. అది బుద్ధిమంతుడి లక్షణం. నాన్నగారు, నేనేమైపోయినా పర్వాలేదు, మీరు సంతకం పెట్టకండి. గోపి, నువ్వే పోయిన తర్వాత నాకెందుకురా ఈ ఆస్తి?
యథావాస్తి కట్టకట్టుకు చావని. ఎక్కడ నువ్వు? టైం కి వచ్చావా? రా ఇక్కడ సాక్షి సంతకం చెప్పిదాన్ రా. సుందరం అమ్మకి ఎలా ఉంది? మరే పర్వాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాం. వేరే కూడా అక్కడ ఉంది. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ కలిసి నన్ను కుళ్ళపడి చేశారండి. జైలుకి తర్వాత తీసుకెడతారు కానీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే దారిలోనే చచ్చిపోతాను. మర్డర్ కేసు మీ మీదకి వస్తుంది అనవసరంగా. అమ్మా, ఈ పిలుపు కోసమేరా నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేశాను. అమ్మా అని పిలిపించుకోవాలని ఆశతోనేరా నిన్ను పేదరికంలోకి కష్టాల్లోకి లాగేశాను. అంత మాట్లాడకమ్మా, పేదరికంలోకి లాగానని బాధపడద్దు. ఐశ్వర్యం అందించలేని ప్రేమానురాగాలను నాకు చూపించు. రాజేశ్వరమ్మ గారు, మీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమిస్తారు కదా? మళ్ళీ మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నానమ్మా. కోపిని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకలు మేలు? ఏమయ్యా, మనిషికి ఐశ్వర్యం ఒక్కటే ముఖ్యమని ఎంతకాలం అనుకున్నా, కానీ బ్రతకడానికి వ్యక్తిత్వం మంచి మనసు కావాలని నిన్ను చూశాకనే తెలుసుకున్నా. ఒరే మోతబరే, ఇంకా ఈ స్టేజ్ లో ఉపద్ఘాతం ఎందుకు గాని డైరెక్ట్ గా సారీ క్షమించు అల్లుడు అని కాళ్ళు కడిగా. కన్నవారి అనుమతి లేకుండా అబ్బాయిని అల్లుడనే అర్హత నాకు లేదు. రా అనుమతిద్దామా? కన్నవాళ్ళం మేమైనా ముందు వేరే అనుమతి తీసుకోవాలన్నాయా? మా రాఘవయ్య కూతురు రాదని మన గోపికిచ్చి పెళ్లి చేయడానికి నీ అనుమతి కావాలటయ్యా.
బాపయ్య, నీ దశ తిరిగింది, సిరి సంపదల్లో చేరిపోయావు. రాధమ్మ చాలా మంచిది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సల్లంగా ఉండండి. నేను మన ఊరు వెళ్ళిపోతానే. నాన్న, అమ్మ శాశ్వతంగా మనిద్దరికి దూరం అయిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండలేను నాన్న. నేను నీతో వచ్చాను. నాన్న, ఏం వేరయ్యా, రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? ఇక నుంచి మాతో పాటు మాలో ఒకటిగా ఉండిపోవాల్సిందే. వెళ్ళడానికి నేను అనుమతించాను. ఉండండి వీరయ్య గారు, ఆనవాయితీ ప్రకారం 50 లోపల వీరిద్దరు కూడా కవర్ని కన్నారనుకోండి, ఎట్టుకోవడానికి పాత్ర ఉండాలి కదా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. కనిపెట్టేశా? ఏమిటి, ఎవరికి తెలియని రహస్యం నేను ఏనాడో కనిపెట్టేశా? అదేమిటి చెప్పున్నా. చెప్పండి డాక్టర్. ఈ గోపి, ఆ శోభ, ఒకే రోజు ఒకే తల్లికి పుట్టిన కవలపిల్లలు. ఎందుకు నవ్వుతున్నారు? ఈ సంగతి మేము ఏనాడో కనిపెట్టేశా. కానీ మీకు తెలియని ఇంకో రహస్యం చెప్తున్నాను వినండి. ఏమిటది? ఆ అబ్బాయి నా కొడుకు కాడు, నా అల్లుడు. ఇక నుంచి ఇదేమిటి మీరు నవ్వుతున్నారే? ఏమో బావారే, ఈ రహస్యం మీ అందరికంటే ముందు నాకు ఏనాడో తెలుసు.